హలో ఫ్రెండ్స్, రెండోసారి విడుదలైన వార్డ్ సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టుకు సంబంధించిన వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఈ పోస్టుకు మీరు అప్లై చేయడానికి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే శాలరీ వచ్చేసి 15,000 ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ 11th January నుంచి ఎండింగ్ డేట్ 31st జనవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇది అప్లై చేసుకోవాలంటే మీరు ముందుగా ఓటీపీఆర్ ఐడి లాగిన్ అవ్వాలి. సో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గతంలో అప్లై చేసిన వారైతే అవే డీటెయిల్స్ని యూజ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీ పాస్వర్డ్ అవి మర్చిపోతే కూడా పర్గటా అనే ఆప్షన్ అనేది ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో హాల్ టికెట్స్ అనేది ఎగ్జామ్కి ముందుగా ఇస్తారు. సో అంటే 3 డేస్ ముందు. సో ఈ కేటగిరీకి సంబంధించి మొత్తం 513 పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా కూడా మనకి ఇక్కడ పోస్టులు మెన్షన్ చేశారు చూడండి. సో మనకి ఇక్కడ అత్యధికంగా విశాఖపట్నంలో 129 ఉన్నాయి. విజయనగరంలో 5 మాత్రమే, చాలా తక్కువ ఉన్నాయి. సో ఇంకా వీటికి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నీ వర్తిస్తాయి అన్నమాట. క్యాస్ట్ రిజర్వేషన్స్, లోకల్ రిజర్వేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ ఇలాంటివన్నీ వర్తిస్తాయి. సో ఈ పోస్టుకు మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ అబోవ్. సో సైన్స్లో కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కానీ మీరు గ్రాడ్యుయేట్ అయినా లేకపోతే దానికి మించి పీజీ ఎలా చేస్తున్నా కూడా మీరు అర్హులే అనమాట. సో ఇందులో సైన్సెస్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అంటే ఏమొస్తాయంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సి, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హార్న్స్ అంటే బీఎస్సి హార్న్స్ అనమాట, మాస్టర్ ఆఫ్ సైన్సెస్ ఎంఎస్సి, ఇంకా డిసిప్లిన్స్. సో బీఎస్సీలు శానిటేషన్ సైన్సెస్, శానిటేషన్ సైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, బాటనీ, జువాలజీ, బయోసైన్సెస్. సో ఈ స్టడీస్ తోటి బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, లేదు అంటే ఎంఎస్సీ చేసిన వాళ్ళైనా చేయొచ్చు అనమాట. సో దీనికి అప్పర్ స్టడీస్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిజర్వేషన్స్ గురించి, ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పుకున్నాం కదా. సో పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ 200, ఇంకా ఎగ్జామినేషన్ ఫీజ్ 200, మొత్తం 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ వాళ్ళు, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే ఓన్లీ అప్లికేషన్ ఫీజ్ 200 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో మనం చెప్పుకున్నాం కదా పేమెంట్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అవన్నీ, సిలబస్, వాటికి సంబంధించిన వివరాలు మనకు అనెక్చర్లో ఇచ్చారు, చూద్దాము. సో మొత్తం 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. టైం కూడా 150 మినిట్స్ టైము. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ పేపర్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ దాదాపు అందరికీ కామన్ టాపిక్స్ ఇచ్చారు. పార్ట్ బీలో ఇంకా సిలబస్ సబ్జెక్ట్ వచ్చేసి లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో వీటికి సంబంధించిన టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.